బ్రేక్స్ బాగున్నాయి. యా ఫస్ట్ ల్యాప్ అయితే అయిపోయింది. ఫస్ట్ వెహికల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, 125 kgs లైట్ వెయిట్ ఉంది. అలాగే ఇంజిన్ కూడా స్మూత్గా ఉంది. ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రేక్ చాలా బాగా ఎంగేజ్ అవుతుంది. సిబిఎస్ అయితే ఇంక్లూడ్ చేశారు, ఏబిఎస్ అయితే లేదు. 12 PS పవర్, 11 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్. అసలు ఈ కార్నర్స్ అయితే చూడొచ్చు. క్లచ్ అయితే లైట్ ఉంది, చాలా స్మూత్ ఉంది, హార్డ్ అయితే ఎక్కడ అనిపించట్లా. కంఫర్ట్ ఉంది. హ్యాండిల్ అయితే వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. మరీ అంత వైడ్ లేదు కానీ ఓకే, వైడ్ అయితే ఉంది. సిటీలో తిరగడానికి చాలా కంఫర్ట్ అయితే ఉండిద్ది. సో ఇది చిన్న ట్రాక్ అన్నమాట, గోకార్టింగ్ ట్రాక్. సో ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేము, అలాగే మనకి అంత పెద్ద ట్రాక్ కూడా ఏం కాదు. వీళ్ళు టాప్ స్పీడ్ అయితే ఈజీగా 90 నుంచి 100 కిలోమీటర్స్ మధ్యలో వెళ్ళిద్దని చెప్పారు. ఇప్పుడే బ్రీఫింగ్ అయితే అయిపోయింది. మైలేజ్ అయితే 55 to 60 అని చెప్పారు. ఎకానమీలో వెళ్తే 65 కూడా వస్తుందంట, బట్ రియాలిటీలో మనము 50 నుంచి 55 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్నిట్లో మనకి 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు, ఒకటి బేస్ వేరియంట్, ఇంకోటి టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. రెండు కూడా మీకు ఎల్ఈడి హెడ్లైట్, డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఇది ఫుల్లీ డిజిటల్ మీటర్ అనమాట, ఎల్సీడీ మీటర్. సో ఇన్నిట్లో మీకు బ్లూటూత్ అయితే ఉంది. కన్సోల్ చూస్తానికి చాలా బాగుంది. ఇప్పుడు టైం అయితే 2 అయింది. విజిబిలిటీ చాలా బాగుంది. సో N150తో కంపేర్ చేస్తే ఈ కన్సోల్ బాగుంది. మీరు బేస్ వేరియంట్లో చూసుకున్నట్లయితే మీకు డిజిటల్ కన్సోల్, లేకపోతే ఫుల్ అయితే ఎవరు, కొంచెమే ఉండిద్ది, సగం ఉండిద్ది అనమాట ఈ కన్సోల్లో. మిగతాదంతా ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు పైన ఏవైతే ఇండికేటర్స్ చూస్తున్నారో అవన్నీ ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ టైర్ అయితే మీకు కొంచెం చిన్నదైతే ఇస్తూ ఉన్నారు బేస్ వేరియంట్లో. ఇది కొంచెం వైడ్ అనమాట. నాకైతే వైలెట్ కలర్ అయితే ఇచ్చారు. సో వైలెట్ కలర్ అయితే కొత్త కలర్ కదా. సో ఇది బాగుంది. అలాగే మీకు గ్రీన్ అయితే ఉంది, నియాన్ కలర్లో చూస్తానికి అది కూడా బాగుంది. అలాగే రెడ్ కలర్ అనమాట. టాప్ ఎండ్లో ఈ 3 కలర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మిగతా బేస్ వేరియంట్లో 4 కలర్స్ తీసుకొచ్చారు. ఒకటేమో బ్లాక్, రెడ్, బ్లూ, వైట్. సో మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నేనైతే మాత్రం మీకు టాప్ ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ది, అది సజెస్ట్ చేస్తా. ఫుల్లీ డిజిటల్ మీటర్ ఇస్తున్నారు, అలాగే వైట్ టైరు, బాగున్నాయి కలర్స్ కూడా. కిక్ రాడ్ ఆఫర్ చేస్తూ ఉన్నారు, అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి హెడ్లైట్ అది కూడా చూస్తానికి కొద్దిగా యూనిక్గా ఉంది. లైవ్లో చూస్తే మీకు నచ్చుతుంది వీడియోలో కన్నా. చాలామంది యూట్యూబర్స్ అయితే వచ్చారు. సో వాళ్ళందరితో ఇప్పటిదాకా డిస్కషన్ అయితే జరిగింది వెహికల్ గురించి. సో వెహికల్ అయితే ఇనిషియల్గా చూడగానే కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ రైడ్ చేస్తే మీకు బాగా నచ్చింది. 30 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ ట్రావెల్ కూడా మీకు ఎక్కువ ఉంది, బాగుంది. ఏదైతే ఫ్రీడమ్ 125లో మీకు సస్పెన్షన్ ఉందో అలా అయితే ఉండిద్ది, కానీ ఫ్రీడమ్ 125 ఈ N125కి డిఫరెంట్ అనమాట. మొత్తం పార్ట్స్ కూడా అన్నీ కొత్తవి అయితే తయారు చేశారు. ఇంజన్ కొత్తది, చాసిస్ అయితే కొత్తది, మొత్తం కొత్తది. సో ఫ్రీడమ్ 125కి సంబంధించిన పార్ట్స్ అయితే ఏది షేర్ చేసుకోలేదు, కానీ సస్పెన్షన్ మాత్రం కొద్దిగా చూడటానికి ఫ్రీడమ్ 125 లాగా అయితే ఉంది, కానీ ఫ్రీడమ్ 125 సస్పెన్షన్ అయితే కాదు. ఇందులో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, 198 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో డే టు డే లైఫ్లో అసలు 125 cc సెగ్మెంట్లో ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీరు ఏ వెహికల్లో కూడా చూడరు.
ఎగ్జాస్ట్ సౌండ్ కూడా బాగుంది, మరి అంత లౌడ్ లేదు, బట్ ఓకే. కొంచెం లీన్ చేద్దాం అంటే భయం వేస్తుంది, ఎందుకంటే మరీ అంత వైట్ టైర్స్ అయితే ఏం కాదు, స్లిప్ అయి కింద పడిపోతామేమో అనిపిస్తుంది. సో ఇవి డే టు డే లైఫ్లో కంప్యూటర్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి కొనుక్కోవచ్చు. నేను రేస్ పెట్టుకుంటాను, కార్నరింగ్ చేస్తాను అంటే కుదరదు అనమాట. యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అనమాట. హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ISG అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్. అంటే సిగ్నల్ లైట్స్ దగ్గర మీరు ఎక్కడైనా ఇంజిన్ ఆపకుండా ఆగినట్లయితే ఆటోమేటిక్గా వెహికల్ అయితే ఆగిపోయింది. సో ఆ ఫీచర్ అయితే మీకు టాప్ ఎండ్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, బేస్ వేరియంట్లు అయితే రాదు. దానికి సంబంధించిన స్విచ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్న. సో ఇదైతే ఇచ్చారు కింద సెల్ఫ్ స్టార్టు. ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్న హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే మీకు ఈ కన్సోల్లో ఉన్న బ్లూటూత్ని మీరు ఆపరేట్ చేసుకోవడానికి ఇక్కడ నావిగేషన్ స్విచ్ అయితే ఉంది, సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, దాని కింద హార్న్ అయితే ఉంది. సింపుల్ హ్యాండిల్ బార్ అన్నమాట. సో బజాజ్ పల్సర్ N150లో కూడా ఇట్లాంటి కన్సోల్ తీసుకొస్తారేమో చూడాలి. సో ఆల్మోస్ట్ మన ట్రాక్ టైం అయితే అయిపోయింది, మనకి 10 మినిట్స్ టైం అయితే ఇచ్చారు, ఎందుకంటే మిగతా బ్యాచెస్ కూడా ఈ ట్రాక్ మీద రైడ్ చేయాలి కాబట్టి మనకి 10 మినిట్స్ మాత్రమే టైం ఇచ్చారు.